20 డేస్ అట్లా దాని తర్వాత యాక్సెప్ట్ చేసిన. స్టోర్ దగ్గరకు వస్తుండే, అన్ని చేస్తుండే, చాలా బాగా చూసుకుంటాడు. నేనేంటంటే అంటే నాకు ఇంకా ఓవర్గా అయిపోయినా తన ఆయన మీద. ఇంకా అంటే ఇప్పటికి కూడా స్టిల్ నేను కావాలనే అనుకుంటా తనని. సిక్స్ మంత్స్ బ్రేకప్ తర్వాత కూడా స్టిల్ తన వాల్ పేపర్ తను పెట్టుకుందంటే ఎంత లవ్ చేసి ఉంటుంది అంతే కదా. గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడారు నా మీదకి. ఎందుకలా? ఇంకా నన్నే అన్నారు అంటే నువ్వే, అంటే నువ్వు నువ్వు అసలు నా కొడుకుతోనే కన్సీవ్ అయినవా. చాలా ఓవర్గా అయిపోయి నాయన మీద నేను. Right, hey guys, welcome to the channel ajjuthomacha tagge re racha. గైస్ ఇది నా న్యూ ఛానల్, ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే కింద సబ్స్క్రైబ్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన గంట బెల్ ఉంటుంది దాన్ని మెల్లగా కొట్టేసేయండి. అండ్ గైస్ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ బ్రేకప్ స్టోరీ కానీ మీ ఎమోషనల్ స్టోరీ ఏముందా కానీ మీరు నాతో షేర్ చేయాలంటే కింద ఒక నెంబర్ ఉంది రైజ్ చేయాలి, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. అండ్ చాలామంది కాల్ చేస్తున్నారు, కాల్ చేయకండి. అండ్ నా పక్కన వచ్చింది ఏం రిషిత, రిషిత రిషిత లైక్ ఏ అమ్మాయి వచ్చినా కొంచెం ఫ్లట్టింగ్ డైలాగ్ పక్కా వేసా, బట్ నీ విషయంలో నేను వేయలేకపోతున్నా. ఎందుకంటే ఆల్రెడీ తనకి ఒక మంచి లైక్ చాలా ఎప్పుడు 3 ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తనకి బ్రేకప్ అయిందంట, 6 మంత్స్ అయింది అంత బ్రేకప్ అయ్యి 6 మంత్సా. సో ఈరోజు ప్రాంక్ కాల్ కాదు, ఏం కాదు, ఎమోషనల్ స్టోరీ. సో తన బ్రేకప్ స్టోరీ మనతో షేర్ చేయడానికి మన స్టూడియోకి అయితే వచ్చింది రిషిత. సో హాయ్ రిషిత. హాయ్. మీరు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు లైక్? అంటే ప్రాపర్ వరంగల్. ఓకే, వరంగల్. ఎంతో గాఢంగా ఒక అబ్బాయిని ప్రేమించాను లైక్, బట్ నాకు బ్రోకప్ అయిపోయింది, అబ్బాయి వేరే అమ్మాయితో వెళ్ళాడు, నాకు తెలియదు, క్లారిటీ చెప్పలే, నువ్వు కొన్ని ఇచ్చావు హింట్స్. సో బేసిక్గా నీ స్టోరీ ఎప్పటికైతే వచ్చావు, సో నీ స్టోరీ లవ్ స్టోరీ అనేది ఎలా స్టార్ట్ అయింది నాకు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చెప్పాలి. ఓకే, క్లారిటీ డన్, చెప్పు. అంటే యాక్చువల్లీ లాక్డౌన్ టైంలో నేను వరంగల్లో జాబ్ చేస్తుండే. ఫస్ట్ లాక్డౌన్. సో అప్పుడు జాబ్ చేసే టైంలో అంటే తిను నాకు తెలీదు, తిను నాకు అంటే నా నెంబర్ ఎలానో తీసుకున్నాడు, నా నెంబర్ తీసుకొని నాకు నార్మల్ టెక్స్ట్ మెసేజ్ చేసి నువ్వు నాకు కావాలి లేకపోతే నేను చచ్చిపోతా. నాకు అంటే నాకు అసలు పాస్ట్ ఒక్క స్టోరీ ఉంది అంతే, ఇంకా ఏం స్టోరీస్ లేవు, ఒక్కటే ఉంది నాకు, ఎవరు లేరు నాకు. ఇప్పుడు మళ్ళీ నువ్వు వస్తే అంటే నేను పెళ్లి చేసుకుంటా అది అనేసి చెప్పాను. యాక్చువల్ నాకు పేరెంట్స్ లేరు. మమ్మీ డాడీ ఇద్దరు లేరు. పెళ్లి చేసుకుంటా నేను, నిన్ను కావాలి నువ్వు నాకు, మీ డాడీ లెక్క చూసుకుంటా నేను అది అనేసి చెప్పిండు ఆయన. అంటే నేను అంటే ఇంకా అంటే నమ్మేసిన, అంటే మీ డాడీలాగా చూసుకుంటాను అన్నాక ఎట్లా నమ్మకుండా. అయితే మమ్మీ డాడీలాగా చూసుకుంటా నేను, లైక్ నీకు డాడీ అంటే నీకు ఎవరు లేరు కదా, నేనే అన్ని చూసుకుంటా నీకు, మనం పెళ్లి చేసుకుందాం ఒక 2 ఇయర్స్లో, నేను ఇప్పుడు పోలీస్ జాబ్కి ట్రై చేస్తున్నా అది అనేసి చెప్పిండు. అంటే అంటే లైక్ నేను అంటే నేను యాక్సెప్ట్ చేసిన, అంటే ఒక 20 డేస్ అట్లా దాని తర్వాత యాక్సెప్ట్ చేసిన. యాక్సెప్ట్ చేసిన తర్వాత అంటే నీకు ఒకటి లైక్ ఎందుకు యాక్సెప్ట్ చేసిన, అంటే ఏమనిపించింది, అబ్బాయి నేను చూసుకుంటాడా లేదా? అంటే లైక్ మాకు లాక్డౌన్ టైంలో మాకు డ్యూటీ ఏంటంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేది ఉండే, ఈవినింగ్ మార్నింగ్ 6 కే మాకు స్టోర్ ఓపెన్ అయ్యి, మళ్ళీ అప్పుడు లాక్డౌన్ టైమింగ్స్ ఉండే కదా 6 to 9. సో మేము అంటే నేను మా ఊరు నుంచి వరంగల్ వెళ్ళాలంటే నాకు ఆ టైం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి, 4 o'clock కి స్టార్ట్ అయ్యి వెళ్ళాలి, వెళ్ళాలి.
అయితే తిని ఏం చేస్తుండే, నేను వెళ్ళే టైంకి నా దగ్గరకు వస్తుండే, నన్ను తీసుకెళ్తుండే, కార్ తీసుకొని వస్తున్నా, నన్ను తీసుకెళ్తుండే, మొత్తం నాకు ఏ టైంకి అమ్ము నాకు ఆకలి అవుతుంది అని అంటే ఏ టైం అంటే ఆ టైంకి నాకు స్టోర్ దగ్గరకు వస్తుండే, అన్నీ చేస్తుండే, చాలా బాగా చూసుకుంటాడు. అసలు చూసుకునే విషయంలో వాడిని మించి అసలు ఎవరు ఉండరు, అట్లా చూసుకుంటాడు. చాలా బాగా చూసుకుంటాడు కానీ అంటే చాలా బాగుంటుండే. దాని తర్వాత మేము అంటే తను ఎస్ఐ ట్రైనింగ్ కోసం వరంగల్ వచ్చిండే. వచ్చేసి నేను హాస్టల్లో ఉన్నాను కొన్ని డేస్. తిను రూమ్లో ఉంటుండే, రూమ్లో ఉండి నేనేంటంటే అంటే నాకు ఇంకా ఓవర్గా అయిపోయినది తను ఆయన మీద. బాగా అసలు వదిలి ఉండలేను నేను హాస్టల్లో కూడా, నేను అసలు ఉండలేను నిన్ను వదిలేసి. ఒకసారి ఏమైతే నాకు ఫీవర్ వచ్చింది, ఫీవర్ వస్తే నాకు కాల్ చేసి అమ్ము నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది అని అంటే డ్యూటీ వదిలేసుకొని తన దగ్గరికి వెళ్ళిపోయినా, వెళ్ళిపోయి తన రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి ఫుల్ మొత్తం బట్టలన్నీ వాష్ చేసి మొత్తం నీట్ చేసి వంట చేసి అంత చేసి అన్నీ చేసి వచ్చేసిన. వచ్చేసిన తర్వాత కింద వాళ్ళ ఫ్లాట్ కిందనే ఇంకో రూమ్ ఖాళీ ఉంటుండే. ఓకే, అయితే నేను ఏమన్నా అమ్మో నేను అంటే నేను దూరం ఉంటున్నా కదా, నీకు ఇబ్బంది అవుతుంది మీ రూమ్లో సరిగ్గా ఫుడ్ మీరు వండుకోరు బ్యాచిలర్స్ కదా, ఎందుకులే నేను వచ్చి ఉంటానే కింద, నేను ఫుడ్ చేసి పెడతా, నువ్వు తిందులే, నేను జాబ్ చేసుకోనైనా సరే పర్లేదు, నువ్వు ఏం చేయకపోయినా పర్లేదు, నేనే చూసుకుంటాను నిన్ను అనేసి అన్నీ వచ్చి తనతో రూమ్లో ఉండి కింద రూమ్ తీసుకొని రెంట్ కట్టుకొని 8,000 రెంట్ కట్టుకొని, నాకు వచ్చే శాలరీ 13,000, దాంట్లో నేను 8,000 రూమ్ రెంట్ కట్టుకొని రూమ్లో అన్ని సామాన్లు తీసుకొని మళ్ళీ ఈయనకి ఏం కావాలంటే అవి అన్నీ తీసుకొచ్చి పెట్టి ఇవన్నీ చేసిన నేను ఆయన కోసం. అంటే నేను చేసిన అని చెప్పుకుంటలేను బట్ తను చేయాల్సి వస్తుంది, ఎందుకంటే నా అంటే నా ప్రాపర్టీ, ఇప్పుడు నాది అనుకున్నప్పుడు నా దాని కోసం నేను ఏమైనా చేస్తా. సో దాని తర్వాత ఏమైంది, ఒకరోజు నేను అమ్మమ్మ వాళ్ళు ఉంటారు ఊర్లో, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడు సమ్మక్క సరక్క జాతరకి వెళ్ళుండే. వెళ్ళిన తర్వాత ఏమైంది, నేను ఊరికి వెళ్ళిన తర్వాత తిని ఏం చేసిండంటే అమ్మాయిని మా రూమ్కి తీసుకొచ్చుకున్నాడు. వన్ మినిట్, నాకు అర్థమవుతలే, అంటే అమ్మాయి అంటే ఎవరు? అమ్మాయి అంటే తన ఇంకో గర్ల్ ఫ్రెండ్. ఓ, అంటే మీతో రిలేషన్ ఉన్నప్పుడు తనకి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంది? ఉంది, నాకు తెలీదు. తెలియదు తెలీదు. బట్ నీకు ఎప్పుడు తెలిసింది తన గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు? తర్వాత నేను నెక్స్ట్ డే రూమ్కి వచ్చిన, రూమ్కి వచ్చిన తర్వాత నార్మల్గానే ఉన్నాడు, అంతా ఓకే ఉన్నాడు, నార్మల్గానే ఉన్నాడు. బట్ నేను వెళ్ళిన తర్వాత ఇంకా వంట ఇట్లా చేసిన తర్వాత ఇట్లా నార్మల్గా కూర్చున్నాం, టీవీ చూస్తున్నాం, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఛార్జ్ లేక. తన ఫోన్ తీసుకొని ఇట్లా నార్మల్గా స్క్రోల్ చేస్తుంటే వాళ్ళిద్దరి ఫొటోస్ చూసిన. అంటే అంటే తను వచ్చింది నా గురించి తనకు తెలుసు, మా రూమ్లో నా ఫొటోస్ ఉంటాయి, మా ఇద్దరు ఫొటోస్ ఆల్బమ్ అంటే పెద్ద ఉంటాయి కదా అట్లా ఆల్బమ్స్ అన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది లైక్ మీ రూమ్లో మీ ఆల్బమ్స్ ఉంటాయి, మరి తనకు తెలియలేదా లైక్ తనకి గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు? తనకు తెలుసు, తెలిసినా కూడా అమ్మాయి ఎలా వచ్చింది మన ఎలా అలా ఎందుకు? అంటే ఇప్పుడు రూమ్లో ఏమైనా అయ్యిందా మీకు తెలుసా క్లారిటీగా? రూమ్లో ఇప్పుడు సి, ఒక అమ్మాయి అబ్బాయి ఒక రూమ్లో ఉంటున్నారంటే ఏం కాకుండా ఎట్లుంటుంది? అంటే నీకు ప్రూఫ్స్ ఉన్నాయి ఏమన్నా లైక్ అయ్యిందా లేదా? నాకు తెలుసు, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, వాళ్ళు చాటింగ్స్ ఉన్నాయి, వాళ్ళ ఫోటో ఎవ్రీథింగ్ నా దగ్గర ఉన్నాయి. మనకి అప్పుడు బాధ అనిపించలేదా? అంటే నువ్వు ఆల్రెడీ చెప్పేవాడు నాకు మమ్మీ డాడీ లేరు, ఎవరు లేరు, నువ్వే నాకు సర్వసం కదా, నువ్వు ఎన్నో మాటలు చెప్పుంటావు, నేను ఎవరిని లవ్ చేయలేదు, నిన్నే లవ్ చేసిన ఫస్ట్ టైం, ఎన్ని మాటలు చెప్పావు? ఫస్ట్ లవ్ స్టోరీ నాకు ఆల్రెడీ పాస్ట్ లో ఒక బ్రేకప్ అయింది. బ్రేకప్ అయింది, బ్రేకప్ అయింది, బ్రేకప్ అయింది, ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ తిని పరిచయం అయ్యాడు. ఓకే, అయితే నేను చెప్పిన నీకు ఆల్రెడీ నా పాస్ట్ గురించి కూడా తనకు తెలుసు. అయితే తనతో రూమ్లో ఉన్న ఫొటోస్ అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయి నా దగ్గర. నీకు ఆడ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి లైక్? అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే చాలా ఓవర్గా అయిపోయినా ఆయన మీద నేను.
ఎన్ని చేసినా నేను మా నాన్నమ్మ నా కోసం ఫస్ట్ అండ్ లాస్ట్ గిఫ్ట్ నాకు మా నాన్నమ్మ అనిపోయింది అది కూడా గోల్ చేయని చెప్పిస్తే మా వాళ్ళందరిని వదిలే మా అమ్మలందరిని వదిలేసి ఆ గోల్ చైన్ కూడా అమ్మేసిన వాన్ కోసం అంటే తన కోసం ఆ గోల్ చైన్ మీ అమ్మమ్మ నాన్నమ్మ ఇచ్చింది నాకు అది కూడా అమ్మేసిన ఆయన కోసం ఓకే అమ్మేసి ఎవ్రీథింగ్ అంటే ఇంకా మొత్తం ఆయననే అనుకున్నా మొత్తం నేను అవన్నీ చేసినా కూడా ఆయన అవన్నీ చేసినా కూడా నేను మళ్ళీ ఇంకా అంటే ఇప్పటికి కూడా స్టిల్ నేను కావాలనే అనుకుంటా తనని అంటే ఎందుకు అంతగానం తప్పు చేశాడు లైక్ స్టిల్ యాక్చువల్లీ ఒకసారి ఫోన్ డీపీ కూడా చూపి స్టిల్ తన అలా అలా బాయ్ ఫ్రెండ్ డీపీనే ఉంది ఇంకా అంటే నువ్వు నాకు అర్థమైంది లైక్ మీ బ్రేకప్ అయ్యి కూడా 6 మంత్స్ అవుతుంది 6 మంత్స్ బ్రేకప్ తర్వాత కూడా స్టిల్ తన వాల్పేపర్ తను పెట్టుకుందంటే ఎంత లవ్ చేసి ఉంటుంది అంతే కదా గుండె నెక్లెస్ ఇచ్చాక మరి ఏం చేశాడు తనకి ఇవ్వలేదు నేను తనకి డబ్బులు అవసరం ఉంటే అది అమ్మేసి డబ్బులు ఇచ్చావా తీసుకొచ్చా అంటే నా దగ్గర అంత అమౌంట్ ఉండవు కదా అంటే నువ్వు ఇంత లవ్ చేసి ఉంటే ఇస్తావు చెప్పు ఒక మాట అంటే నాకు అంటే దాని తర్వాత నాకు మళ్ళీ ఎవరైనా ప్రపోజ్ చేసినా కూడా భయం అవుతుంది రిలేషన్షిప్ లో పోవాలంటే కూడా భయం వేస్తుంది నాకు ఇప్పటికీ కూడా అది కూడా కరెక్ట్ నువ్వు ఫీలింగ్స్ ఎఫెక్షన్స్ లవ్ అని పెంచుకున్న తర్వాత మనిషి దూరం అయితే బాధ ఎలా ఉంటుందో నువ్వు ఫేస్ చేసావు కాబట్టి నీకు ఆ బాధ తెలుసు అందుకనే మళ్ళీ రిలేషన్ అంటే నీకు భయం అవుతుంది కానీ నాకు బ్రేకప్ ఎట్లయింది నాకు అర్థమవుతుంది నువ్వు చెప్పావా బ్రేకప్ తను చెప్పాడా తను వెళ్ళిపోయాడానికి ఏమైంది అనే యాక్చువల్గా కన్సీవ్ అయినా నేను ఓకే అంటే మేము రూమ్ లో ఉంటున్న విషయం వాళ్ళ డాడీకి తెలిసింది తిని ఏం చేసిండు అంటే అమ్మో ఇట్లా డాడీకి తెలిసిందే ఇక్కడ వద్దు నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో అంటే నా దగ్గర 500 ఉంటే 500 తో నేను హైదరాబాద్ వచ్చిన 500 తోనా 500 తోనే నేను హైదరాబాద్ వచ్చిన హాస్టల్ ఫీ కట్టకుండా ఆంటీని బ్రతిమలాడి ఉన్నా 1 మంత్ జాబ్ చేసి ఫీజు కట్టినా దాని తర్వాత వచ్చిన తర్వాత ఇంకా నేను ఇక్కడ అమెజాన్లో జాయిన్ అయినా ఇక్కడ నాకు వేరే ఫ్రెండ్స్ తెలు అంటే పరిచయం అయ్యారు స్టోర్లో కొంచెం మైండ్ డైవర్ట్ కాలే స్టిల్ నీ వాల్ పేపర్లో ఫోటో ఉంది ఎట్లా డైవర్ట్ అవుతుంది ఇంకా నువ్వు అబ్బాయిని లవ్ చేస్తున్నావు కానీ తను వేరే అమ్మాయితో లైక్ రిలేషన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాడో లేదో తెలియదు బట్ మరి రీసెంట్గా ఏమైనా కలిసావా లేకపోతే మాట్లాడావా ఏమైనా ఉందా లాస్ట్ నా బర్త్డేకి వచ్చిండు నేను రూమ్లో ఉంటుండే శంషాబాద్లో నా బర్త్డేకి రాను అని చెప్పిండు రాను అని చెప్తే చాలా ఏడ్ చేసిన ఏడిస్తే ఎప్పుడు మళ్ళీ నైట్ 11 o'clock ఏమో వచ్చింది నా దగ్గర నాకు తెలియకుండా వచ్చేసిర్రు నా ఫ్రెండ్స్కి చెప్పి నాకు తెలియకుండా వచ్చిండు అంత సర్ప్రైజ్ ఎందుకు ఇప్పుడు నేను వద్దు అని అనుకున్నప్పుడు నా దగ్గరికి ఎందుకు రావాలి అది రైటే కదా మళ్ళీ వద్దన్నప్పుడు అంటే ఏదో ఉంటుంది తనకు కూడా నీ మీద ప్రేమ ఉండొచ్చు కదా నేను అందుకే అంటే తన నా మీద తనకి నిజంగా ప్రేమ ఉంటే తను ఇప్పుడు వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను తను ఎన్ని మిస్టేక్స్ చేసినా కూడా స్టిల్ నాకు వాడంటే అంత ఇష్టం నాకు కన్సీవ్ అయితే తీపిచ్చేసుకో అవసరం లేదు అది అంటే తిన్న కావాలని నేనేం చేసిన అంటే కొంచెం క్రూయల్గా ఆలోచించిన అంటే నేను నా సెల్ఫిష్గా నేను ఆలోచించుకున్నా అప్పుడు ఎందుకంటే నాకు అంటే నాకు బేబీ వస్తుంది ఏ అంటే నేను తీయించుకుంటే తర్వాత నా ఫ్యూచర్ ఏమవుతుందని నేను ఆలోచించి వద్దు నేను తీయించుకోనని ఫుల్ గొడవ పెట్టుకున్నాను రాకపోతే స్టేషన్కి వెళ్తే అది దాని అన్ని చెప్పిన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పిన వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా చాలా మాట్లాడిన వాళ్ళ మమ్మీ వాళ్ళతో ఎవ్వరు కూడా అసలు కొంచెం కూడా సపోర్ట్ చేయలేదు వాళ్ళు ఎవ్వరు వాళ్ళు కూడా నేను కాల్ చేస్తే గలీజ్ గలీజ్ మాటలు తిట్టిర్రు గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడిరు నా మీదకి ఎందుకలా ఇంకా నన్నే అన్నారు అంటే నువ్వే అంటే నువ్వు అసలు నా కొడుకుతోనే కన్సీవ్ అయినవా ఇంకెవరితోనన్నా అయినవా ఎన్ని మాటలు ఉన్నారా అంటే నువ్వు ఇన్ని మాట్లాడు వాడు ఇంకా అబ్బాయి కోసం నువ్వు కలగంటున్నావు లైక్ ఇంకా కావాలని మరి ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు కాల్ అయినా చేసావు అని అసలు తన కాల్ నా నెంబరే బ్లాక్లో ఉంది
నేను ఎన్నిసార్లు చాలా టైమ్స్ నేను కాల్ చేయడానికి ట్రై చేసిన, నేను ఎప్పుడు కాల్ ఎప్పుడన్నా కాల్ చేస్తే కూడా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేస్తే నా వాయిస్ వినగానే ఫోన్ కట్ చేస్తారు, లేకపోతే వాళ్ళ మా డాడీతో మాట్లాడుకో ఇట్లా చెప్పేస్తాడు. సరే ఒకసారి కాల్ చేద్దామా, అసలు